గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా రాజేష్ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ చూస్తే విద్యుత్ వెలుగులతో సిరిసిల్ల రాజన్న జిల్లా ఆలయం కాంతులు నింది మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజన్న సన్నిధిలో పన్నెండు గంటల పాటు సాగిన శివార్చనలో కళాకారిణి నాట్యం ఇక గ్రేటర్లోను దూపదీపాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఏడు వేల ఐదు వందల గుళ్లకు లబ్ధి మున్సిపాలిటీలోను అన్ని ఆలయాలకు వర్తింపు కేటీఆర్ హామీ ఇచ్చారని బ్రాహ్మణ సంఘాలు పేర్కొన్నాయి వేణుగోపాచార్య నేతృత్వంలో సమావేశం టీటీడీ వేద పాఠశాల చిలుకూరులోనే గ్రామ పరిధిలో ఎనిమిది లక్షల ఎనిమిది ఎకరాల స్థలం ప్రభుత్వాన్ని ఒప్పించిన వాణిదేవి కోడు ముగిగానే స్థలం అప్పగింత గీతకు తల్లి దొరికింది ఫలించిన ఐదేళ్ల అన్వేషణ తల్లిగా మహారాష్ట్రకు చెందిన మీనా నిర్ధారణ డిఎన్ఏ పరీక్షలతో ఖరారు చేయనున్న అధికారులు ఎస్ ఉక్కు లాంటి మద్దతుకు కృతజ్ఞత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటామని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనతో ఆయన చిత్రపటానికి గురువారం ఆంధ్రప్రదేశ్లోని గాజువాకలో పాలతో అభిషేకం చేశారు అక్కడి స్థానికులు వాణిదేవికే ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్దే అభ్యర్థి ప్రకటనతోనే ఆత్మరక్షణలో విపక్షాలు వాణిదేవి అభ్యర్థిత్వంతో ఢీలాపడ్డ ప్రత్యర్థులు సీఎం మాస్టర్ స్ట్రోక్తో మారిన రాజకీయాలు పీవీ తనయ్యకు టీచర్లు ఉద్యోగ వర్గాల మద్దతు విశాఖకు కేటీఆర్ మద్దతుతో ఏపీ ఓటర్లు ఫిదా నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈనాడు కొమ్ము విసిరిన కరోనా దేశవ్యాప్తంగా రోజులో ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కేసులు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ స్థాయిలో నమోదు ఇదే తొలిసారి రాష్ట్రంలో ముప్పు పొంచే ఉంది కొత్తగా నూట తొంభై నాలుగు కేసులు నమోదు అప్రమత్తత అవసరమంటున్న ఆరోగ్య శాఖ సాక్షి పరిశోధన అంతంతే దేశవ్యాప్తంగా ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఇంజనీరింగ్ కాలేజీల్లోనే పరిశోధన కేంద్రాలు పట్టం కట్టండి నేటితో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర చివరి నిమిషం వరకు సంఘాలతో భేటీలపై పార్టీలో అభ్యర్థులు దృష్టి సారించారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు ఆజాదిక అమృత మహోత్సవం నేడు వరంగల్లో గవర్నర్ హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా ప్రారంభం ఏపీకి యాభై ఎనిమిది పాయింట్ మూడు రెండు తెలంగాణకు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉమ్మడి ఏపీ డైరీ కార్పొరేషన్ ఆస్తులపై హైకోర్టు తీర్పు సాగు పంపుసెట్ల మీటర్లపై కేంద్రం వెనక్కి ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు మన తెలంగాణ మార్బోగిన శివనామ స్మరణ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం నాడు కీసరలో శివలింగానికి భక్తితో పాలాభిషేకం చేస్తున్న దృశ్యం పదిహేను నుంచి నాగపూర్ లాక్డౌన్ నగరం ఆ పరిసరాల్లో వారం రోజుల పాటు కఠిన లాక్డౌన్ ఉప్పొంగిన ఉక్కు ఉద్యమం విశాఖ ఉక్కు పరిరక్షణ ఆందోళనకు మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటనతో ఆంధ్రలో మిన్నంటిన ఆనందోత్సాహాలు విశాఖలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు మంత్రికి ఉక్కు పరిరక్షణ జేఏసీ అభినందనలు తెలుగువారి ఐక్యత వర్దిల్లాలంటూ నినాదాలు వేడుకలు నేటి నుంచే హైదరాబాద్ వరంగల్లో ఆజాదీక అమృత్ మహోత్సవ్ అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో ముస్తాబైన హైదరాబాద్లోని బీఆర్కే భవన్ భవన్ప్రభ ఎవరికెంత పట్టభద్రం హోరాహోరి ప్రచారానికి వాళ్ళతో తెరపడబోతోంది కరోనా కాటు ధరల పోటు సామాన్యుడికి బెంగా ఎస్ తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడేలో మోర్ ఫీచర్స్ ఆన్ ధరణి పోర్టల్ దే విల్ ఇంక్రీజ్ రీచ్ మేక్ ఇట్ మోర్ పీపుల్ ఫ్రెండ్లీ నాగ్పూర్ రివర్స్ టు లాక్డౌన్ రైట్ హివీ విల్ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలకు వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్